ఈ లివర్ క్యాన్సర్ అనేది రావడానికి ముఖ్యమైన కారణం ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్లనే వస్తుంది. పర్టికులర్గా ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లివర్లో ఇమీడియట్గా వెంటనే డ్యామేజ్ జరుగుతుంది. అలాగే ఎక్కువ డ్యామేజ్ లివర్ తనంతట తాను రిపేర్ చేసుకునే కెపాసిటీని మించి ఈ ఆల్కహాల్ వల్ల ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో వీటి వల్ల సిరోసిస్ అనే కండిషన్ వచ్చి ఈ సిరోసిస్ అనే కండిషన్లోని లివర్ క్యాన్సర్ వస్తుందన్నమాట. లివర్లో జరిగిన డ్యామేజ్కి రిపేర్ చేసుకునే ఈ పద్ధతిలో ఈ కణ విభజనలో అటువంటి మార్పులు జరిగి క్యాన్సర్ కణాలు వచ్చేయడానికి అవకాశం ఉంది. అలాగనే ఈరోజు లివర్ క్యాన్సర్ అనేది ఆల్కహాల్ ఒక్కటే కాకుండా వేరియస్ అదర్ కారణాల వల్ల కూడా వస్తుంది. అలాగనే ఈరోజు మీరు చూసుకుంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్టికులర్గా ఇండియాలో గత 10 సంవత్సరాల్లో విపరీతంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో వచ్చిన సిరోసిస్ అనే కండిషన్ చాలా ప్రబలంగా ఉంది. ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చి సిరోసిస్ వచ్చిన వాళ్ళలో ఈ లివర్ క్యాన్సర్ అనేది చాలా అధికంగా వస్తుంది. అలాగనే కొన్ని జన్యు సంబంధమైన డిజార్డర్స్లో కూడా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే పర్టికులర్గా ఈ జీవనశైలి విధానాల్లో మార్పులు, అంటే ఆల్కహాల్ అతిగా తీసుకోవటం, అవగాహన లేకపోవటం, వీటికి అడిక్ట్ అవ్వటం వల్ల కూడా సిరోసిస్ అనే కండిషన్ వచ్చి వాటిలోని క్యాన్సర్ వస్తుంది. అలాగనే హాస్పిటల్లోనూ, ల్యాబొరేటరీస్లోనూ, అలాగనే మానవ రక్తానికి కనెక్షన్ ఉన్న ఇండస్ట్రీస్ ఎక్కడైనా కానీ, బ్లడ్ బ్యాంక్స్లోనూ వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోకుండా వాళ్ళు హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఎక్స్పోజ్ అవుతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి యాక్టివ్ స్టేజ్ నుండి క్యారియర్ స్టేజ్కి వచ్చి వాళ్ళలో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగనే ఈ సిరోసిస్ అనే కండిషన్లోని లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సిరోసిస్ ఉన్న ప్రతి పేషెంట్ కూడా ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ టెస్ట్లు అనేది క్యాన్సర్కి సంబంధించినవి చేసుకోవాలి. ఇది సింపుల్గా అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకున్న, సీరం ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా చాలా చిన్న దశల్లో కూడా లివర్ క్యాన్సర్ని గుర్తించడం జరుగుతుంది. ఈ లివర్ క్యాన్సర్కి సంబంధించిన దానిలో చాలామందికి చాలా రకాలైన అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే లివర్ మీద ఆపరేషన్ చేయకూడదు, లివర్ మీద ఏం చేసినా కూడా ప్రమాదం అయిపోతుంది అనేది చాలామందికి అనుమానంగా ఉంటుంది. లివర్ క్యాన్సర్కి ఏమాత్రం అవకాశం ఉన్నా మొదటి దశల్లో గుర్తించగలిగితే, ఆపరేషన్ చేయగలిగితే పూర్తిగా కూడా నివారణ పొందొచ్చు. ఆపరేషన్ చేయలేని పరిస్థితుల్లో లివర్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి కీమో ఎంబలైజేషన్ అనే చాలా చిన్న ప్రక్రియతో కూడా వాళ్ళకి పూర్తిగా క్యూర్ చేయొచ్చు. అలాగనే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అంటే ఆపరేషన్ చేయలేకపోయినా కూడా లివర్ క్యాన్సర్ చిన్నగా ఉంటే దానిలోకి నీడిల్ పంపించి క్రయోథెరపీ ద్వారా కానీ, అలాగే హీట్ జనరేట్ చేయటం ద్వారా కానీ ఈ క్యాన్సర్ని లోపల నుండి బయటికి మనం పూర్తిగా చంపేసి పూర్తిగా క్లియర్ చేసే అవకాశం ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్తో ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కసారి లివర్ క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే, లివర్ అంతా పాడైపోయి ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్తో కూడా లివర్ క్యాన్సర్ నుండి నివృత్తి పొందొచ్చు. కానీ ఈ ట్రీట్మెంట్లు చేసేటప్పటికల్లా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుండి పూర్తిగా ఉపశమనం పొందితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి.